నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ చాలా అభివృద్ధి చేసింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చేశారు భారీ మెజార్టీతో ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే శిల్ప రవిని గెలిపించారు నేను సభాముఖంగా నంద్యాల ప్రజలు అడుగుతున్నా మేము చేసిన పది శాతం మేం చేసిన దాంట్లో పది శాతం అభివృద్ధి ఈ రవి అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా నేను ఏ నియోజకవర్గం వెళ్ళినా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ముద్దుగా పేరు పెడతా కానీ మీ ఎమ్మెల్యేకి నేను పేరు పెట్టాల్సిన అవసరం వైకాపా కార్యకర్తలే పెట్టారు పేరు మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైకాపా కార్యకర్త బ్యాలెట్ పేపర్ మైనా మై డియర్ జగన్ మాకు ఈ సండే ఎమ్మెల్యే వదురా బాబు మాకు ఈ సండే ఎమ్మెల్యే వదురా బాబు అని రాసి బ్యాలెట్ బాక్స్ లో ఆయన ఓట్ వేసాడు అసలు ఈ సండే ఎమ్మెల్యే పాలనలో నంద్యాలలో ఏకంగా నేరాలు విపరీతంగా పెరిగినాయి నడి వీధిలో ఇప్పటికి పదిహేను మందిని అతి కిరాతకంగా నరికి చంపించారు నిన్నగాక మొన్న కరెక్ట్ గా పదకొండు నెలల క్రితం కానిస్టేబుల్ సురేంద్రని నడి వీధి పైన పరిగెత్తిచ్చి ఇచ్చి పరిగెత్తిచ్చి పట్టుకుని ఆటోలు పెట్టి రెండు గంటల సేపు బా కొట్టి 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 అతి కిరాతకంగా చంపేచ్చారు ఈ వైకాపా నాయకులు ఈ రోజు సురేంద్ర కుటుంబం నన్ను కలిసింది వాళ్ళ పెద్దపై చిన్నమ్మాయి భార్య తల్లి వచ్చి నన్ను కలిసారు వాళ్ళు ఒక నాకు ఒకటే చెప్పారు అయా రేపు వచ్చేది మళ్ళీ మీ ప్రభుత్వమే సురేంద్ర చంపినోళ్ళని మీరు కఠినంగా శిక్షించండి వాళ్ళు నన్ను కోరారు ఈ ముగ్గు కుటుంబానికి హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన మొదటి మూడు నెలల్లోనే ఆ హత్య వెనుకాల ఉన్న వాళ్ళందరినీ ఈ నడి వీధిలో కొట్టి కొట్టి జైలు పంపించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత చాబోళ్ళు ఐలూరు కొండాపురం సంభవరం గ్రామంలో ఏకంగా మూడు వేల ఐదు వందల ఎకరాల రైతుల భూములు లాక్కుని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తారంట అంటే రైతుల భూమి అతి చౌకగా కొన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెడతారు కానీ ఉన్న సండే ఎమ్మెల్యే గాని లేని ఎమ్ ఎంపీ బ్రహ్మానంద రెడ్డి గారు భూములు మటుకు గ్రీన్ జోన్ లో ఉంటాయి అంటే రైతుల భూమి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావాలి కానీ సొంత భూముల మటుకు కాపులాగా ఆస్తాడు ఉన్న మీ సండే ఎమ్మెల్యే అందుకే ఈ ముఖంగా రైతులు కూడా నేను హామీ ఇస్తున్నా మీ పోరాటానికి అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ రైతులు కూడా చాలా బాధపడుతున్నారు అయ్యా ఇది ఒక క్విట్ ప్రోకో స్కామ్ ఇదే సండే ఎమ్మెల్యే రేపు ఒక కంపెనీ పెట్టి మా భూముల్ని లాక్కుంటారని ఆ రైతులు వచ్చి నన్ను కలిసి చెప్పారు ఆ రైతులు ఒకటే చెప్పా అన్ని వడ్డీతో సహా చెల్లిస్తాను మీరేం కంగారు పడొద్దని ఏకంగా ఈ సండే ఎమ్మెల్యే ఎంపీ వెంచర్ పక్కన ఉన్న నంద్యాల జమ్మల మడుగు నేషనల్ హైవే మనం అందరం చూసాం పాములాగా తిరుగుతుంది ఇప్పటికీ మూడు సార్లు మాస్టర్ ప్లాన్లు మార్చారు అంటే వాళ్ళ సొంత భూమి పోకుండా ఏకంగా మాస్టర్ ప్లాన్లు మార్చారు ఈ సండే ఎమ్మెల్యే అక్కడ రైతులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు ఆ రైతులకి నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఏకంగా ఈ సండే ఎమ్మెల్యే ఆయన అనుచరులు కలిసి భూ కబ్జాలు సెటిల్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నంద్యాల మార్చారు సండే ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా రేషన్ బియ్యం ని కూడా కర్ణాటకకి తరలిస్తున్నారు నంద్యాల మండలంలో రాయమలపురం గ్రామంలో ఈ సండే ఎమ్మెల్యే అనుచరులు శ్రీను ఏకంగా శ్మశానాన్ని కూడా కబ్జా చేస్తాం జరిగింది నంద్యాల్ స్టేట్ బ్యాంక్ కాలనీలో ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ కి చెందిన భూమిని కబ్జా చేశారు ఈ సండే ఎమ్మెల్యే అనుచరులు ఆంధ్ర ప్రగతి భవన్ లో పనిచేసే మేనేజర్ భూమికి భూమిని మేనేజర్ భూమిని భూమికి నక్లీ పత్రాలు సృష్టించి ఏకంగా కబ్జా చేశారు ఈ సండే ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా నంద్యాల టౌన్ బుగ్గు లైన్ లో ఉన్న నలభై ఏళ్ళుగా ఉంటుంది నివసిస్తున్న ప్రజల్ని ఏకంగా వేధించి వాళ్ళ ఇల్లు తొలగించి ఎమ్మెల్యే ఎంపీ గారి ఆసుపత్రికి రోడ్ వేసేదానికి ఈ రోజు ప్రయత్నిస్తున్నారు అక్కడ నివసిస్తున్న పేదలకి నేను హామీ ఇస్తున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే సిట్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేసి పేద ప్రజల భూమి తిరిగి ప్రజలకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది కుందు నదికి ఏకంగా కుందు నదిని దోచేస్తున్నాడు ఈ సండే ఎమ్మెల్యే ఆయన అనుచరులు నది ఒక్కొక్క కిలోమీటర్ ఒక్కొక్క అనుచడుకిచ్చి మట్టి పెద్ద ఎత్తున తవ్వి అక్కడ కర్ణాటకలో అమ్మేస్తున్నారు పాదయాత్రలో పాదయాత్రలో భాగంగా ఈ క్విట్ ప్రోకో జగన్ నంద్యాలకి చాలా హామీలు ఇచ్చారు మొదటి హామీ యాగ్రిగోల్డ్ కేశవ రెడ్డి న్యాయం చేస్తా అన్నాడు ఇక్కడ ఉన్న ప్రజల్ని అడుగుతున్నా ఎవరినొక్కరికన్నా న్యాయం జరిగిందా ఒక్కరితో అండగా ఈ ప్రభుత్వం నిలబడిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ అగ్రి ఆగ్రిగోల్డ్ కాని గోల్డ్ కాని ఆ బాధితులందరికీ మేము అండగా నిలబడతాం డిపాజిటర్లకి తిరిగి డబ్బులు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని వాళ్ళందరికి నేను హామీ ఇస్తున్నా అంతేకాదు ఆనాడు ఇక్కడికి వచ్చి ఆనాడు ఇక్కడికి వచ్చి రోడ్ విస్తరణ చేస్తా అన్నాడు భూగర్భ డ్రైనేజ్ ఇస్తా అన్నాడు ఇప్పుడు దాని గురించి ఊసే లేదు ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నంద్యాల అభివృద్ధి కోసం ఆనాడు పది పదిహేను వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం పేదలకు ఇల్లు కానివ్వండి రోడ్డు విస్తరణ కానివ్వండి సాగు తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ టిడిపి హయాంలోనే పదివేల మందికి తిట్కో ఇల్లు ఆనాడు మేము కట్టాం తొంభై శాతం పనులు కూడా పూర్తి చేశాం మిగిలిన పది శాతం ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుంది అందుకే ఆ బాధ్యతలు చెప్తున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే పెండింగ్ టిట్కో ఇల్లు పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయండి నంద్యాల నియోజకవర్గాన్ని నంద్యాల పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా ముఖంగా ప్రజలకు ఇస్తున్నాం ఇంకా నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది మూడు రోజులకు ఒకసారి తాగునీరు వస్తుంది అందుకే ప్రజలు చెప్తున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి మూడు సంవత్సరంలోనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులా ఇచ్చి ఇరవై నాలుగు గంటలు నీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ తాగునీటి సమస్య పరిష్కరించడానికి ఆనాడు ఎనభై శాతం పనులు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది కానీ మిగిలిన ఇరవై శాతం పనులు ఈ సండే ఎమ్మెల్యే పూర్తి చేయాల దానికి కారణం ఒకటే కాంట్రాక్టర్ ని కప్పం అడిగాడు చీపో అని చెప్పాడు ఈ సండే ఎమ్మెల్యేకి నంద్యాల జిల్లాకి నంద్యాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కానీ కనీసం మందులు లేని పరిస్థితి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేస్తామని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఏకంగా నంద్యాల్ మెయిన్ సెంటర్ లో పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ కూడా ఈరోజు మూసేశారు రేపు మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ మేము తెరుస్తున్నాం ఇంకా విజయ డైరీలో జరుగుతున్న అవినీతి ఇంత అంత కాదు కొండంత అవినీతి విజయ డైరీ భూములు కూడా ఏకంగా అమూల్కి అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకులు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే దానిపైన ఎంక్వైరీ కూడా వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా రైతులు కూడా నేను తెలుపుతున్నాను ఇంకా నంద్యాలలో పేదలకిచ్చే ఇంటి స్థలాల పైన కూడా రాజకీయాలు చేస్తున్నాడు ఈ సండే ఎమ్మెల్యే ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కార్యక్రమానికి అడ్డుపడుతున్నారని ప్రెస్ లో చెప్పాడు సండే ఎమ్మెల్యేకి సూటిగా సవాల్ విసురుతున్నా ఆధారాలతో సహా నేను నిరూపిస్తా మీ నాయకులే ఆ కార్యక్రమానికి అడ్డుపడ్డారని అసలు ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నావా అని ఈ సభ ఈ సభగా సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంకా స్త్రీ శక్తి నిధి లోన్లు ఇవ్వటం కూడా ఆపేశారు గతంలో ఉన్నప్పుడు బకాయిలు కూడా తీర్చారు బాబు గారు ఈ సండే ఎమ్మెల్యేని అడుగుతున్నా ఎందుకు ఆ లోన్లు ఈరోజు ఆపేశారని ఇక్కడున్నా ప్రజలందరూ ఆలోచించాల నంద్యాల అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా ఎక్కడ లేని విధంగా మన నంద్యాల నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేశాం కానీ మీరేం చేశారు పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నుపోతు తెచ్చుకున్నారు ఆ దున్నుపోతూ ఏం చేస్తుంది బాగా తంతుంది అవునా కాదా బాగా తంతుందా ఇప్పుడు బాగా తంతుందా అందుకే ప్రజలందరూ ఆలోచించి ఎప్పుడు లేని విధంగా నంద్యాల భారీ మెజార్డుతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను కోరుతున్నా అంతేకాదు కార్యకర్తలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాను ఏ వైకాపా నాయకులైతే మీ పైన దొంగ కేసులు పెట్టారో ఏ వైకాపా నాయకులైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు